నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుని స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కుకునూరు మండలం వేలేరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అనుమతులు లేకుండా కోడి పందాలు, పేకాట, అన్ని రకాల జూదం నిర్వహిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ప్రధాన రహదారికి పక్కనే ఇవి నిర్వహించడం వల్ల పూర్తి ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్లో 45 నిమిషాలు పైగా 108 అంబులెన్స్ నిలిచిపోవడం జరిగింది. అత్యవసర చికిత్స కోసం 108లో ప్రాణాపాయ స్థితిలో పేషెంట్ ఉంటే పరిస్థితి ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న ఈ సమీప ప్రాంతంలో ఆంధ్ర పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ లేకపోవడం గమనార్హం. ఆల్ తెలుగు ప్రజాపార్టీ జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యరావు గారు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా డాక్టర్ కాగిత వరప్రసాదరావు గారిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాగిత వరప్రసాదరావు గారు, కటికల మోషే, కటికల చినబాబు గారు, కటికల తిరుపతయ్య, తమనం విజయ్ కుమార్, కొప్పుల విజయబాబు, పొత్తూరి ప్రకాశం, కొప్పుల వంశీ గారు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కాగిత వరప్రసాదరావు, బాపట్ల. ఆల్ తెలుగు ప్రజాపార్టీ కొత్తగా పెట్టిన పార్టీలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అబ్జర్వర్గా మరి కటికల శివభాగ్యరావు గారికి నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బాపట్లలో ఎంతోమంది ఉన్నారు, అయినా నా మీద నమ్మకాన్ని ఇచ్చి మరి ఈరోజు ఈ పత్రాన్ని నాకు ఇచ్చిన సందర్భంగా మరొక్కసారి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారికి నిండు వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బాధ్యాయుతగా సమర్థవంతంగా ఎలాంటి లోటు పాటు లేకుండా చేస్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈరోజు నుంచే ఈ కార్యక్రమంలో ఉండి అందరినీ కలిసి మన పార్టీ విజయాని కోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై జై. నా పేరు డాక్టర్ కాగిత వరప్రసాదరావు, బాపట్ల. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం జయస్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్జే థామస్ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ ఖరారు చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన థామస్ సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథాన్ని పరిగణలోకి తీసుకుని థామస్ అభ్యర్థత్వాన్ని ఖరారు చేసినట్లుగా కాసాని తెలిపారు. సికింద్రాబాద్లో ఉన్న జయస్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశాల్లో థామస్ను కండువా కప్పి పార్టీలోకి కాసాని ఆహ్వానించారు. అనాథలు, అభాగ్యులు, పేదలకు తన ఎన్జిఓ సంస్థ ద్వారా సేవలు అందించే థామస్ జయస్వరాజ్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. మిత్రులారా, జై స్వరాజ్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సర్వ సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జై స్వరాజ్ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని 175 స్థానాలకి జయస్వరాజ్ పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పటికే అనేక మంది అభ్యర్థుల్ని మేము ప్రకటించాం.
మా అభ్యర్థులందరూ మీ ప్రజాప్రతినిధులుగా లేకపోతే మీ ప్రతినిధులుగా భావించి వారికి ఆశీర్వచనాలు ఈ పండగ సందర్భంగా ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ మీ తరఫున మిమ్మల్ని కోరుతోంది. మిత్రులు, ఆర్ఎస్ జే థామస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి, పార్లమెంటు నియోజకవర్గం నుంచి తను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, తనకు కూడా మీ అందరి ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటున్నాం. జై స్వరాజ్ ప్రజలారా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మకరజ్యోతి దర్శనం నిర్వహించారు. స్వామియ శరణమయ్యప్ప అయ్యప్ప సేవ ఆశ్రమ సారపాకనందు శబరిమలలోని మకరజ్యోతి కార్యక్రమం సమయంలో కర్పూర జ్యోతిని వెలిగించి హరిహరసుత అయ్యప్ప స్వామి వారికి హారతి నీరాజనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాశ్రమ గురుస్వాములు కనకయ్య, కోటేశ్వరరావు, రాము వీరభద్రం, మువ్వ వెంకటేశ్వర, గోపిరెడ్డి రమణారెడ్డి, కనకరావు, కమలాకర్, రఘురమేష్, నారాయణ మాతతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అయ్యప్ప సేవా సమితిని కోరింది. దీక్షలో అతి ప్రాముఖ్యమైనది ఈ మకరజ్యోతి దర్శనం. ఆ దర్శనానికి అక్కడికి దీక్షలో వెళ్ళే అయ్యప్ప భక్తులు అక్కడికి వెళ్ళి ఎలా దర్శనం చేసుకుంటారు, కానీ సివిల్స్లో అంటే మాల వేయని భక్తులు మాతలో ఆ మకర దర్శనం ఎలా ఉంటుందనేది ఇక్కడ అయ్యప్ప సేవా ఆశ్రమానికి వచ్చినట్లయితే అదే మకర వీళ్ళకి ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఆ దర్శనం చేసుకున్న అయ్యప్ప స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని, మరి మున్ముందు కూడా ఇంతకంటే భారీ స్థాయిలో నిర్వహించడానికి మన సారపాక పురప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా స్వాములు, గురుస్వాముల ఆధ్వర్యంలో అందరూ ముందుకు వచ్చి ఇంతకంటే బాగా భారీ స్థాయిలో చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తారని గురుస్వాములకి నమస్కరిస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి దీక్షలో అతి ప్రాముఖ్యమైనది ఈ మకరజ్యోతి దర్శనం. ఆ దర్శనానికి అక్కడికి దీక్షలో తెలంగాణ పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని గుర్తు తెలియని ఓ దొండగుడు పట్టపగలే ధ్వంసం చేశాడు. శేరిలింగపల్లిలోని ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. ఎవ్వరూ దొండగుడిని ఆపలేకపోయారు. ఇదంతా పోలీసుల ముందే కొనసాగింది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాళ్లతో పగలగొట్టిన దొండగుడిని కఠినంగా శిక్షించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సోమవారమే దావోస్ చేరుకున్న ఆయన బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అధ్యక్షుడు బోర్గెట్రెండ్తో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఎక్స్ వేదికగా రేవంత్ షేర్ చేశారు.
మధిర నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అఖిలపక్ష సమావేశానికి హాజరై పలువురు కార్యకర్తలతో చర్చించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులు సమిష్టిగా ఇందుకు కృషి చేయాలని ఆయన కోరారు. మధిర సమగ్ర అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్ బీరుల ఐలయ్య, ఉత్తమ పార్లమెంటేరియర్ అవార్డు గ్రహీత, మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ జైపాల్ రెడ్డి గారి జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గల ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్ బీరుల ఐలయ్య గారు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జైపాల్ రెడ్డి గారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నిర్వర్తిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సాహబత్ తెలుపుతూ భారతదేశంలోనే ఉత్తమ పార్లమెంటేటర్గా తెలంగాణకు వన్నది ఇచ్చినటువంటి పెద్దలు జయపాలరెడ్డి గారి ఆత్మశాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆయన ఘనంగా నిల్వరపించి ఆయన భారతదేశంలో అత్యుత్తమ పార్లమెంటుగా గర్వించదగ్గ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాంతలు. ఆయన లేని లోటు ఇవాళ భారతదేశంలో కొట్టొచ్చేట్టు కానొస్తుంది. కాబట్టి ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపిన మార్గంలో ఇంకా భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన ఇలా జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్. జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నిర్వర్తిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సాహబత్ తెలుపుతూ భారతదేశంలోనే ఉత్తమ పార్లమెంటేటర్గా. ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీటీవీ. ఇది సామాన్య స్వేచ్ఛకు సంకేతం.